రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ సీఎం సెక్రటేరియట్ లో జరిపిన టెలికాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యే దొరబాబు దూరంగా ఉన్నట్లుగా, పెండెం దొరబాబు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొన్నారు. అయితే జిల్లాల ఎమ్మెల్యేలు మంత్రి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. జనవరి నెలలో అమలు చేయబోయే పథకాలకు సంబంధించి ఈ కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పెండెం దొరబాబుకు సీటు నిరాకరించడంతోనే ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పిఠాపురం సీటు ఆశించిన దొరబాబు తనకు సీటు కేటాయించడం పోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ, అధికారులు ఆయనకి సమాచారం అందించినప్పటికీ కూడా పార్టీ కాన్ఫరెన్స్ కి అటెండ్ కాకుండా ఆయన దూరంగా ఉండడం జరిగింది. ఇక పిఠాపురంలో జరిగే పలు కార్యక్రమాల్లో అయితే దొరబాబు పాల్గొంటూనే ఉన్నారు, కానీ ఈ రోజు జరిగిన కాన్ఫరెన్స్ లో మాత్రం ఆయన పాల్గొనడం జరగలేదు. అధికారుల నుంచి సమాచారం వచ్చినప్పటికీ కూడా దొరబాబు ఈ కాన్ఫరెన్స్ కి హాజరు కాలేకపోయారు. ఇక ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందులో సీఎం జగన్ తో పాటు జిల్లా ఎమ్మెల్యే అలాగే మంత్రి కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. జనవరి నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఈ కాన్ఫరెన్స్ లో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక పెండెం దొరబాబుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సువర్ణ. ఏదైతే సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారో ఈ రోజు, అంటే జనవరి నెలలో అమలు చేసే పథకాలకు సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఆయా నియోజకవర్గాల సంబంధించి ఎమ్మెల్యేలతో అందరు కూడా కలెక్టరేట్ లో అన్ని కలెక్టరేట్ లో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే జనవరి నెలలో అమలు చేసే పథకాలన్నింటిలో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే జిల్లా కాకినాడ జిల్లాకు సంబంధించి మంత్రి దారిశెట్టి రాజా పాల్గొన్నారు, అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు పాల్గొన్నారు, ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి పాల్గొన్నారు, అంటే అందరూ పాల్గొన్నారు. కాకపోతే వింటపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అయితే మాత్రం ఈ వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు కాలేదు. అయితే గత కొద్ది రోజులుగా తనకు పిఠాపురం నుంచి సీటు లేకపోవడంతో తను పార్టీకి దూరంగా ఉంటున్నారు, అంటే పార్టీకి దూరంగా ఉంటున్నారు తప్ప పార్టీ కార్యక్రమాల్లో అయితే ఎవ్రీడే పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తను పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పిఠాపురంలో పాల్గొన్నారు. అయినప్పటికీ సీఎం పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ మాత్రం తాను హాజరు కాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనకి కార్యకర్త నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పెండెం దొరబాబు ఉదయం నుంచి కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం వల్ల తాను ఆ వీడియో కాన్ఫరెన్స్ కి పాల్గొనలేదు అని చెప్తున్నారు. అయితే ఇంకా తనకి సీట్ లేదని ముందు నుంచి తేలిపోయింది. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే పిఠాపురం సర్వేలకు సంబంధించి కూడా ఆ సర్వేల ప్రకారమే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును అయితే దూరంగా పెట్టడం జరిగిందని తెలుస్తుంది. మరోపక్క పిఠాపురం నుంచి మంగగీత కూడా సీట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అంటే తాను జనసేనకు వెళ్ళిపోతున్నారని ముందు నుంచి కూడా కొన్ని చక్కర్లు కూడా కడుతున్నాయి. అదే నిజమైనట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధిష్టానం ఒక ముందుగానే మెసేజ్ అయితే ఇస్తుంది, అన్ని జిల్లాల కలెక్టరేట్లకి మెసేజ్ అయితే ఇస్తుంది రేపు జరగబోయే కార్యక్రమానికి సంబంధించి. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, వీడియో కాన్ఫరెన్స్ కి రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నప్పటికీ కూడా పెండెం దొరగబాబు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి సువర్ణ. నందిని, అయితే అంటే కాన్ఫరెన్స్ కి అటెండ్ కాకపోయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో అయితే క్రియాశీలకంగానే పనిచేస్తూ ఉన్నారు పెండెం దొరబాబు. మరి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు ఆయనని అంటే ఆయనతో కాంటాక్ట్ చేసే ఇది చేయలేదా? అంటే ఆయన ఇప్పుడు చేస్తున్న క్రియాశీలకంగా ఏ పనులు అయితే చేస్తున్నారో, అంటే పార్టీకి దూరమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే పార్టీ పనులు అయితే చేస్తూనే ఉన్నారు, కాన్ఫరెన్స్ కి అయితే అటెండ్ కాలేదు. కానీ మరి ముఖ్య నేతలు ఎవరైనా ఆయనతో సంప్రదించే ప్రయత్నాలు ఏమైనా చేశారా? అంటే ప్రస్తుతానికి ఏ నాయకులు కూడా తనతో సంప్రదింపులు కూడా ఎటువంటి సంప్రదింపులు చేయలేదనే చెప్తున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఎప్పుడైతే తాడేపల్లి క్యాంపు కార్యాలయం వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి కూడా ఆయన అందరికీ కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తుందో. అయితే తన సొంత డబ్బులతో కూడా పిఠాపురాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని కూడా మన సీవీఆర్ తో కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తాను మళ్ళీ సీఎం తో మరో మాట మాట్లాడడం జరిగింది. తనకు సంబంధించి మళ్ళీ పిఠాపురంలో రీసర్వే కూడా జరుగుతుంది. ఈ సర్వేలో ఎమ్మెల్యే ద్వారా బాబుకి మళ్ళీ పాజిటివ్ గానే సర్వే వస్తుంది అని అంటే ఆయన అయితే దాని మీద ధీమాగా ఉన్నారు. ఏదైనప్పటికీ సీఎం ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయంలో మార్పు ఉండదని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వంగ గీత మాత్రం పిఠాపురంలో అయితే తను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట్టుగానే అధిష్టానం నుంచి కూడా అక్కడ ఉన్న నాయకుల దగ్గర నుంచి కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఈ విషయాల్లోనే ఇంకా తాను మాత్రం వెనుక చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని పార్టీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం వహించారని తెలుస్తుంది. అయితే నందిని, అంటే జనసేన పార్టీలోకి పెండెం దొరబాబు వెళ్లే అంశం ఎంతవరకు నిజం ఉండొచ్చు? ఒకవేళ జనసేన పార్టీలోకి ఆయన మారినప్పటికీ పిఠాపురం టికెట్ ఆశించే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా, ఎందుకంటే పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో అల్లుడు ముందు నుంచి కూడా జనసేనలో ఉన్నారు. మరో పక్క కార్యకర్తలు కూడా పెండం దొరబాబు అక్కడ నిలబడి వైసీపీలో సీట్ ఇస్తేనే తనకు పని చేస్తామని చెప్తున్నారు. ఇతర ఎవరికి ఇచ్చినా కూడా మేము పని చేయమని కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. మనం కొద్ది కాలం క్రితం చూసుకుంటే కార్యకర్తలు అంతా కూడా రాజీనామాలు చేయడం కూడా సిద్ధమయ్యారు. అయితే దొరబాబు మాటతో వారంతా కూడా నిలిచిపోయారు. అంటే దొరబాబు ఏ పార్టీకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు అంతా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే దీని మీద ఇంకా సందిగ్ధత విడలేదని చెప్పాలి. అంటే ప్రస్తుతం ఇంకా తన జనసేనలోకి వెళ్తున్నారని పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి, కానీ అది మాత్రం ఎంతవరకు నిజం అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాలి. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు కాకినాడలో 3 రోజుల నుంచి, అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఆయన ఈ నియోజకవర్గాల్లో సమీక్ష కూడా చేస్తున్నారు ఇన్ఛార్జ్లతో. ఈ 3 రోజుల తర్వాత కూడా ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకో పక్క కందులు దుర్గేష్ కూడా ఒక మాట చెప్పారు ఇందాక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు. ఏదైతే కృష్ణవంశీ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి జనసేనకు నిన్న మారారో ఇలా ఇంకా కొన్ని వలసలు కూడా ఉన్నాయి, త్వరలోనే జిల్లా నుంచి కూడా కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అది చూసుకున్నా సరే పిఠాపురం నుంచి అయితే పెన్నెల దొరబ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని తెలుస్తుంది సువర్ణ. నందిని, అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజులు కాకినాడలోనే పర్యటించబోతున్నారు. ఇక పెండెం దొరబాబును చూస్తే నియోజకవర్గం వారీగా ఆయన తన పనులు అయితే తను చేసుకుంటూ పోతూనే ఉన్నారు. పిఠాపురం వర్గం వరకు, అంటే నియోజకవర్గం వరకు చూసుకుంటే ఆయన గట్టి పట్టు మీదే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఆల్రెడీ కాకినాడ జిల్లా అటు సైడ్ అంతా టికెట్లకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినట్లుగానే తెలుస్తోంది. మరి పెండెం దొరబాబు ఒకవేళ పార్టీ మారితే ఈ 2-3 రోజుల్లోనే మారే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఒకవేళ పార్టీ మారే అవకాశం ఉంటే మాత్రం 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది. లేకపోతే ఇంకా తను వైసీపీలోనే కొనసాగుతారు, సీట్ ఇవ్వకపోతారు. ఇండిపెండెంట్ గా కూడా తను పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు కూడా పెండెం దొరబాబుకి మేము సపోర్ట్ చేస్తాము, ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఇండివిజువల్ గా నిలబడినా కూడా మేము పోటీ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల్లో మరి ఇంకా ఎంతమంది పార్టీలోకి చేరతారన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క తాను మాత్రము ఇంకా సర్వే జగన్మోహన్ రెడ్డికి మరో మాట చెప్పారు, ఇంకా సర్వే జరుగుతుంది నా నియోజకవర్గంలో, సర్వే నాకు అనుకూలంగా వచ్చిందంటే మళ్ళీ సీట్ నాకే వస్తుందని మన పెండెం దొరబాబు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నందిని.